టైం అయిపోయిందంటే మేము వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత బూత్ ఏజెంట్లు అక్కడ లోపల ఉండగా మీరు ఇక్కడ ఉండొద్దమ్మా అని బయట పంపించేసి, సీసీ కెమెరాలు మొత్తం లైట్లు అన్ని ఆపేసి, బ్యాలెట్ బాక్స్ బాక్సులతో పాటు ఖాళీ బాక్సులు రెండు బస్సులోకి ఎక్కించారు. బస్సులోకి ఎక్కిన తర్వాత మాకు మాకు కాల్ వస్తే మేము మా ఏజెంట్లు మాకు పిలిచారండి, ఇలాగ అవుతుందండి మాకు సంతకం లేకుండా తీసుకెళ్లిపోతున్నారని చెప్తే మేము వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అడిగితే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ అందరినీ అడిగామండి. అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు, అలా ఉండిపోయారు. మేము డిమాండ్ ఏం చేశామంటే బస్సులో ఎక్కించిన అవి మాకు క్యాండిడేట్స్ చూపించండి, ఏం ఎక్కించారంటే అలాగే చూపిస్తామని చెప్పి బస్సు వరకు తీసుకొచ్చి బస్సు తీసుకెళ్లిపోయారండి. బస్సును తీసుకెళ్లిపోయి మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలి. మీరు ఏ పార్టీ నుంచి? మేము జనసేన పార్టీ నుండి. మీరు ఒక్కళ్ళ డిమాండ్ చేస్తున్నారా మీతో అందరూ? లేదండి, తెలుగుదేశం వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారండి. మీరు నమస్తే. ఈ రోజు జరిగిన పోలింగ్ ఇదివరకు కూడా ప్రశాంతంగా జరిగిందండి. ఒక 5 నిమిషాల ముందు వరకు ప్రశాంతంగానే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఒక 5 నిమిషాల ముందు మాకు అందరికీ బయటకు పంపించారండి. మేము కూడా సాగు బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి, లైట్లు ఆఫ్ చేసి, ఆ బ్యాలెట్ బాక్స్ ముద్ర కూడా సరిగ్గా వేయలేదు. నెక్స్ట్ సంతకాలు కూడా తీసుకోలేదు. ఖాళీ బాక్సులు కూడా రెండు బస్సులో పెట్టారండి. ఎందుకని అడిగితే మిగిలిపోయి పెట్టామని చెప్పారండి. చిట్టి పేపర్లు చిట్టి పేపర్లు చెప్పారండి. ఓపెన్ చేయమని చెప్పండి. బస్సు వరకు తీసుకెళ్లి బస్సు అక్కడ బస్సు ఏమో లాగించేశారండి. లాటింతో కూడా కొట్టారండి. మాకు న్యాయం జరగాలండి. ఇదేంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే తమ్ముంటే ధైర్యంగా ముందు నుండి పోరాడాలండి. ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? జరగాలండి. ఏంటది మాకు రీపోలింగ్ కూడా? మాకు డౌట్ వచ్చిందమ్మా, అందులో ఖాళీ బాక్సులో ఏం పేపర్ పెట్టి పంపించారు అన్నది మాకు చూపించలేదు. చూపించకుండా బస్సు వెళ్ళిపోయింది. మాకు ఆ బస్సు అందులో ఉన్న మాకు ఓపెన్ చేసి మాకు ఏంటంటే చూపిస్తే మేము ఓకే అందాం, కానీ మాకు చూపిస్తానని చెప్పి కూడా తీసుకెళ్లిపోయారండి బస్సుల్ని. మాకు న్యాయం జరగాలి. మాకు డౌట్ ఉంది అందులో ఏం పెట్టి తీసుకెళ్లారని. బస్సు ఎక్కడ ఒక ఇన్సులు ఆపడి కదా, అక్కడ బస్సెస్ ఇక్కడ నుండి స్టార్ట్ అయినాక సిరిపురం దగ్గర ఆపాల్సిన పని ఏముందంటే దత్తాయిలాండ్ దగ్గర 5 మినిట్స్ బస్సు ఆపారు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ నుండి ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకుపోయి లోపల పెట్టేశారు. మనం అక్కడ ఇంకా చూడడానికి సో ఆల్ ది నీడ్స్ విని రిపోర్టింగ్ ఫర్ ఆల్ 6-7 డేస్. చెప్పారండి ఖాళీ బాక్సులను ప్రేపించేటప్పుడు మనం కదా సార్ చెప్పారో ఒక ఆవిడకి మరత పెట్టి అలా బాక్స్ వేసాను చెప్పారటండి. ఆవిడ మా దగ్గరికి వచ్చి ఎందుకమ్మా ఖాళీ పేపర్ ఏమంటారు ఎందుకు, మీ ముద్ర కట్టలు కదా నీకెందుకు నువ్వెళ్ళాను ఆ లోనాథులు చెప్పారండి. రామ్మా కొంచెం తీసుకెళ్తాను రా అంటే ఎందుకంటే పోతే పోనండి, ఇంకా మనం ఏం చేయలేము ఎవరితో కనుక్కుని ఆవిడ ఇద్దరు ఈవిడ కూడా ఉన్నారండి. అప్పుడు అంటే ఓట్ వేయకుండా ఖాళీ పేపర్ తర్వాత మనం రిగ్గింగ్ చేసుకుంటాం. చాలా బాధపడ్డారు. రామ్మా వెళ్దామంటే మరి అక్కడ చింపి లేపేవంటే ఏం చింపలేదమ్మా ఫోన్ వగ్గేదమ్మా అన్నది ఒక రండి అడుగుదామంటే జరిగింది. ఏంటండి ఇంత దౌర్జన్యం ఏంటంటే దమ్ము ధైర్యం ఉంటే ఎదురుకుంటా పోరాడండి. ఇప్పుడు ఓడిపోతా అని తెలిసే కదా ఇలా చేశాడు కదా. ఇక్కడ మొత్తం మహిళలందరం కూడా అప్పటి నుంచి కూర్చొని ఉన్నాము. ఇప్పుడు రాత్రి 10 అయ్యింది, మాకు న్యాయం అయితే జరగలేదు మేడం ఈసారి ఎలక్షన్ లోని. మా పార్టీ రూలింగ్ లో లేదు, ఇప్పుడు అపోజిషన్ లో ఉంది మాది. అయినా సరే మేము చాలా ధైర్యంగా చాలా సంతోషంగా చాలా డేర్ గా అందరినీ 1 మంత్ నుంచి దీని తాను గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చి పద్ధతి ప్రకారం న్యాయంగా మేము ఎలక్షన్ లో పాల్గొన్నాం మేడం.
ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు లేదు అంటే మనము చూసి చేసి వాళ్ళు పంపించాలి. అయితే క్యాండిడేట్లు కూడా మా క్యాండిడేట్లు అయితే కూడా లోపల కూడా పంపించలేదు మేడం. వాళ్ళ తరపు అభ్యర్థులు లోపలికి వెళ్ళి సింబల్ చూపించి నిల్చుని ఓటింగ్ చేయించుకోవడం కూడా మేము చూసాం మేడం. ఒకటి రెండోది ఏంటంటే తెచ్చింది 6 బాక్సులు మేడం, 2 బాక్సులు యూజ్ అయ్యాయి మేడం, 4 బాక్సులు ఎంప్టీ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ చేయాలంటే రూల్ ప్రకారం అన్ని బాక్సులకి సీల్ వేసేయాలి మేడం, సీల్ వేసే బాక్సులు పట్టుకొని వెళ్ళాలి మేడం. అది చెయ్యలేదు మేడం, మిగతా బాక్సులు ఎంప్టీ బాక్సులు ఉంచారు మేడం. అడిగితే ఏమన్నారు అంటే దాంట్లో ఏదో వేస్ట్ పేపర్స్ ఉన్నాయన్నారు మేడం. అంటే ఎలక్షన్ బూత్కి వచ్చినప్పుడు చెత్త తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి మేడం. ఒకటి రెండోది ఏంట్రా అంటే వచ్చేసి ఈ రోజు వాళ్ళ రూలింగ్ లో ఉండి వాళ్ళు ఎందుకు మేడం అంత అభద్రతగా వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారో చెప్పాలండి. అంటే వాళ్ళకి ఈసారి మేము గెలము అన్న అధైర్యం అయితే వాళ్ళకి వచ్చింది. మా నాయకుడు చెప్పింది ఏంట్రా అంటే ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా మీరు ఎలక్షన్ లో పాల్గొనండి, నిజాయితీతో ఓటింగ్ తీసుకోండి, మళ్లీ మనందరం కలిసి మనం ఇక్కడ ప్రశాంతంగా జీవిద్దాము, గ్రీన్ సిటీని తయారు చేద్దాం, విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దుదామని మా నాయకుడు మాకు పిలుపునిచ్చారు మేడం. వాళ్ళ నాయకుడు చెప్పింది ఏంటంటే దొంగ ఓట్లు వేయండి, రిగ్గింగ్ చెయ్యండి, మీరందరూ దౌర్జన్యం చెయ్యండి, అడిగిన వాళ్ళు కొట్టండి, నాయకులు నేను కొంటాను, ఎవరు మాట్లాడారంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి దొమ్మి గొడవలు పెట్టి దొమ్మి కేసులు పెట్టి వాళ్ళు కొడదామని వాళ్ళు నేర్పారు. నాయకుడికి నాయకుడికి ఉన్న వేరియేషన్ ఇదే మేడం. మేడం ఈ రోజు మహిళా సంఘాల తరపు నుంచి, డోక్రా మహిళల తరపు నుంచి, తెలుగుదేశం మహిళల తరపు నుంచి మొత్తం అందరికీ మేము పిలుపునిచ్చాం మేడం. మేమేమి పెద్దగా కోరికలు కోరుకోవట్లేదు, ఒకటే మాకు కావాల్సింది మా తాలూకా 4 అభ్యర్థుల్ని అక్కడ తీసుకెళ్లమనండి, బూత్ అక్కడ సంతకాలు తీసుకోమనండి, మొత్తం అంతా కూడా పద్ధతి ప్రకారం చేయమనండి. ఓకేనా మేడం? మేము కూల్ అవుతాం లేదా రీపోలింగ్ పెట్టమనండి. అది కూడా కాదు అంటే అయ్యే వరకు కూడా ఇదే ప్లేస్ లో ఇక్కడే ఉంటాం. మారిపోయి మేడం రిటర్నింగ్ ఆఫీసర్ లేకుండా బస్ ఎలా కదిలింది మేడం? ఒక రూలింగ్ పార్టీ ఆ నాయకుడు తాలూకా బ్రదర్ చెప్తే చెయ్యొక్కే బస్ వెళ్ళిపోతా? అంటే పోలీస్ వ్యవస్థ అంత అన్యాయంగా ఉందా? ఈ రోజు గవర్నమెంట్ ఇక్కడ దారుణంగా ఉందా సార్? మేడం ప్రతిదీ కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మేము ఎవరికి కూడా కంఫర్టబుల్ గా మేము ఇక్కడ జీవించట్లేదు. మేమైనా సరే మేము అన్యాయం వెళ్ళలేదు. ఈ రోజు మేము న్యాయంగా వెళ్ళాం, కట్టి ఇక్కడ ఉన్నాం, అన్యాయం వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళిపోయారు. మార్నింగ్ 4:30 మేము ఇక్కడికి వచ్చినాము, ఈ రోజు 11 వెళ్ళాలి, మేము ఇక్కడ కూర్చున్నాం. మాకు ప్రభుత్వం నిజంగా న్యాయం చేస్తాది అన్న నమ్మకం అయితే మాకు లేదు. దీనిని మీరు ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. మాకు కావాల్సింది న్యాయం, ఆ న్యాయాన్ని మాకు ఇప్పించగలుగుతారా ఇప్పించలేరా ఈ రెండే చెప్పండి. ఏమనుకుంటారండి? పెద్ద పెద్ద పరిశ్రమలు అందిస్తున్నా, అదే పీకలాల పేరు, దీనికేం పీకేస్తారు అనుకుంటున్నారు? 42వ దాశమేశ్వరి కాదు మేడం. ఎందుకంటే వారం రోజుల ముందు బీ ఫార్మ్ వచ్చిన వార్డు, ఎందుకంటే అంత టఫ్ వార్డు ఇది. మాకిది తెలుగుదేశం అడ్డ, మాకు తెలుసు, మా దమ్ము మాకు తెలుసు. నిల్చోమనండి, కబడతాల్ ఎవరు నిల్చుంటారో మేము చూసుకుంటాం. రమ్మనండి ధైర్యంగా, అదంతా ఎవరు వస్తారమ్మని ఇదంతా మహిళలు నిల్చుండిపోతాం. మేము ఇంట్లోకి వెళ్ళాం, మేము ఇక్కడే కూర్చుంటాం, మాకు న్యాయం కావాలి. జనసేన తరపు మీ డిమాండ్ మాట ఏంటండి? మాకు న్యాయం జరగాలి, ఇక్కడ మాకు న్యాయం జరగలేదు. మేము ఎంతో న్యాయంగా మేము మేడం గారు చెప్పినట్టు గత 2 నెలల నుంచి కష్టపడి మా జన సైనికులు వీర మహిళలు రాత్రనక పగలనక మేము కష్టపడ్డాం. మా కష్టపడిన దానికి మాకు న్యాయం జరగకుండా రిగ్గింగ్ చేశారు, ఇక్కడ దౌర్జన్యాలు చేశారు. బస్సులు మాకు చూపి బస్సుల్లో పెట్టిన బ్యాలెట్లు మీ 4 క్యాండిడేట్లకి చూపిస్తానని చెప్పి బస్సు వరకు తీసుకొచ్చి బస్సు తీసుకెళ్లిపోయారు. మాకు న్యాయం జరగలేదు. మాకు ఇప్పుడు మాకు అవి చూపించినా సరే అక్కడ మార్చి ఉంటారు. మాకు మాకు అక్కడ క్యాండిడేట్ ఎవరివి చూడలేదు, వెళ్ళిపోయి అలా వచ్చినా మాకు అవి చూపించినా మాకు వద్దింట. అక్కడ మార్పులు జరిగిపోయి ఉంటాయి, మాకు ఇంకేం చూపిస్తారు అక్కడ? ఇప్పుడు మేము అడిగిన తర్వాత మనకి ఇక్కడ చూపించి వెళ్తే వాళ్ళకి ఏమి అంత భయంగా ఎందుకు పంపాలి? అవి పోలీసులు కూడా భయపడిపోయేలా ఉండిపోయారు. పోలీసులు మాట్లాడలేదు, పోలీసులు కూడా అలా ఉండిపోయి ఉండిపోయారు. మేము వచ్చేసరికి అంత ఉండిపోవాల్సిన కారణం ఏంటి? వాళ్ళలో తప్పులేకపోతే వాళ్ళు ధైర్యంగా మమ్మల్ని బయట పంపించి మమ్మల్ని చూపించి పంపించి రాలేదు ఇక్కడికి. వాళ్ళంత భయపడవలసిన అవసరం ఏమొచ్చు? పోలీసు వ్యవస్థ ఉంది ఇక్కడ, ఏం చేస్తుంది? వాళ్ళు భయం లేకపోతే ఇక్కడికి రావాలి కదా, ఎందుకు రాలేదు? మనల్ని తమ్ముడు చూస్తున్నారు, ఇక్కడ నుంచి కదలే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళలో తప్పు లేకుండా ఉంటే మాకు చూపించే పంపించను. వాళ్ళు ఫ్లెక్సీలు ఉన్నాయని అడిగాం, ఏం
పోలీసులు చెప్తే మమ్మల్ని కప్పుకోమని తరపండి. మేం కప్పుకోవాలండి. ఏ బూత్ చేసినా చూసినా సరే రాత్రి పగలమే కష్టపడాలి. పోలీసు చెప్పారు నిద్ర లేకుండా రాత్రి అడక పగలంతా మేము ఎందుకు కష్టపడమండి? సరదాగా మేము కష్టపడుతున్నాం. పైకి అరాచకాలకు మేము ప్రజలకు న్యాయం జరగాలని మేము రోడ్లు మీదకి వచ్చాము. ఈ రోజు ఈరోజు ప్రజలకు భద్రత లేదు మేడం. బయటకు వెళ్తే ఎలా వస్తారో కూడా మాకు ధైర్యం లేదు. ఒక స్కూటర్ వేసుకొని పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఆ జోబిలో ఉన్న డబ్బులన్నీ ఏ ఫైన్ కట్టాలన్నా భయం. ఆడపిల్ల బయటకు వెళ్తే ఎలా వస్తారో ధైర్యం లేదు. రోడ్లు చూస్తే గుంతలు గుంతలు, ఎవరు ఎందులో పడిపోయి చచ్చిపోయినా కంప్లైంట్ బుక్ చేసుకోరు. ఎంత భయంగా ఉంది కాబట్టి ఇప్పుడే సార్ గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ అందరం కూడా ప్రశాంతంగా ఉందాము అన్న ధైర్యంతో మేము వచ్చిన మాకు ఎంత అభద్రతా భావం పరిపాలన చేస్తున్నారో మాకు ఈరోజు అర్థమైంది. మార్నింగ్ నుంచి వాళ్లే తప్పు చేయకపోతే మాకు ఆ బూతులు మాకు చూపించను, ఆ బ్యాలెట్ బాక్స్ మాకు చూపించను. ఎందుకు చూపించకుండా వెళ్లిపోయే బస్సులు మాకు తెలపాలి, మాకు అది తెలియజేయాలి. మా క్యాండిడేట్లు చూపిస్తానని చెప్పి బస్సులు తాగించేసారు. ఏజెంట్లు బస్సు ఎక్కే వరకు కూడా ఏజెంట్లదే రెస్పాన్స్. ఏజెంట్లు బయట పంపించారు, ఎందుకు పంపించారు? లైట్లు ఎందుకు ఆపియాలి? సీసీ కెమెరాలు ఎందుకు ఆపియాలి? సేమ్ వార్డ్ నియర్ బై ప్రైమరీ స్కూల్లో ఒక స్కూల్లో జరిగిందండి. అక్కడ 2 బూత్స్ పెట్టారు. హర్గోపాల్ స్కూల్ అన్న దాంట్లో 2 బూత్స్ పెట్టారు. అక్కడ ప్రాపర్ గా జరిగింది, ఇక్కడ ఎందుకంటే జరగలేదు. అక్కడ టిల్ ద ఎండ్ ఏజెంట్ వాజ్ బ్యాలెట్ బాక్స్. లేడీ రిజర్వేషన్ అంటే ఒకటే తప్ప ఎందుకు కాదు. ప్రజల కొరకు అంతే కావాలి. అది తీసుకోవాలి. మాట్లాడే అందరూ మాట్లాడతాం కదా. మీరు ఏ పాటు మాట్లాడదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.